Krishna Zilla Palmer Mandalam Nemakurulo, Nandamuri Taraka Ramara, Vardhanti Sandarbhanga, Niyojakavarga TDP in charge of Varla Kumar Raja, Ayana Vigrahaniki Pulamalalu Vesi, Nivalalarpincharu. Ee Sandarbhanga Varla Kumar Raja Matladutu, Badugu Balahina Vargalaku, Peddapeta Vesi, Teluguvari Gundello, Chedarani, Mudra Vesukunna, Mahonnata Vyakti, Anna Nandamuri Taraka Ramaravani, Ayana Prajalaku Chesina Melulu, Enno Unnayani, Koniyadaru. Anna Nandamuri Taraka Ramarao, Aasiyalato, Teluguadesam Party, Munduku Velutundani Teliparu. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు యుగపురుషుడు పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన్ని అధిష్టింపజేసిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి. ఆయనకి ఘనంగా ఆయన స్వగ్రామమైన నిమ్మకూరు గ్రామంలో పామర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన నేను గ్రామ సర్పంచ్ నిమ్మకూరు సర్పంచ్ గారు అలాగే సెక్రటరీ గారు అందరూ కూడా వచ్చి ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఆయన ఏదైతే ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా ప్రతి తెలుగువాడికి దేశ విదేశాల్లో ఘనంగా గర్వంగా తలెత్తుకొని వాళ్ళు ముందుకెళ్లే విధంగా అదేవిధంగా అందరికీ ఒక ధైర్యాన్ని ఒక స్ఫూర్తినిచ్చి తెలుగుదేశం పార్టీ పసుపు జెండా ప్రతి ఒక్కరికి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి అండాదండ అన్న విధంగా ఆయన పార్టీని స్థాపించి ఈరోజుకి ఆయన మా మధ్య లేకపోయినా ఆయన ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోతూ ఆయన ఆశయ సాధనకై మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ ఏదైతే ఈ పామర్ నియోజకవర్గం ఆయన జన్మస్థలమైన నిమ్మకూరు ఉందో ఈ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా పసుపు కోటగా ఈ పసుపు కోటగా దీన్ని మార్చి అఖండ మెజారిటీతో ఇక్కడ గెలిపించుకునేంత వరకు ప్రతి కార్యకర్త విశ్రమించాడు. అహర్నిశలు కృషి చేసి ఆయనకి అసల శిశలైన నివాళులర్పించే విధంగా మేమందరం కార్యకర్తలు కృషి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.